महात्मा गांधी 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రకృతి వైద్యులు రామచంద్రరావు, గాంధీ గ్లోబల్ సంస్థ చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డిలు హాజరయ్యారు. महात्मा गांधी 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ జ్ఞాన ప్రతిష్టాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రకృతి వైద్యులు రామచంద్రరావు, గాంధీ గ్లోబల్ సంస్థ చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ కేవై రామచంద్రరావు మాట్లాడుతూ గాంధీ సంస్థలో ఉచిత ప్రకృతి వైద్యంతో పాటు సుస్థిర క్రీడలు, సమాజ హితానికి అవసరమైన 12 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో కూడిన వివిధ రంగాలతో ఉచిత సేవలు చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. సమాజ హితం కోసం పాటుపడే సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులు గాంధీ సంస్థ చేస్తున్న కృషికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి స్వచ్ఛందంగా పనిచేసిన వారికి కమిటీలో ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు. గాంధీ సంస్థల చైర్మన్ డాక్టర్ గున్నా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా పలు సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వారు అన్నారు. సెల్ ఫోన్ ఆన్ చేసి రికార్డ్ చేసుకుంటే మన మాటలతో పాటు పక్షుల శబ్దాలు కూడా వినిపిస్తాయి అన్నట్టుగా చుట్టూ మనం చూస్తూ ఉన్నాం. ఎంతటి పచ్చని వాతావరణం, ప్రకృతి సౌందర్యం అంతా ఇక్కడే కాన్సన్ట్రేట్ అయిందా అన్నట్టుగా నాలుగు వైపులా గోడలాగా పెట్టని గోడలాగా ఫారెస్ట్, కొండలు, వరుస వరుసలుగా కొండలు, ఎంత అద్భుతమైన వాతావరణం. వీటితో పాటు ఇక్కడ మీరు గమనించుంటారు లోపలికి వస్తూ ఎంత విశాలంగానో పారుగానో ఉన్నటువంటి నీటి వనరు, మన ఆశ్రమ ప్రాంగణం మొత్తం చుట్టేస్తుందా అన్నట్టుగా ఉన్నటువంటి అతి పెద్ద హైదరాబాద్ పక్కనే ఉండడం, దీనిలో ఇలాంటి మహానుభావుల ఆధ్వర్యంలో సిన్సియర్ గా నేను గమనిస్తున్నాను వీళ్ళని. సిన్సియర్ అని ఎందుకు అంటున్నానంటే నేను గత 2 సంవత్సరాలుగా వీళ్ళ కృషిని కాస్త దగ్గరగా గమనిస్తూ ఉంటే మరి ఈ సంవత్సర కాలంగా నేను చూస్తున్నాను, 6 నెలలుగా దగ్గరగానే పరిశీలించాను. వీళ్ళ కార్యకర్తలు ఎవరూ కూడా ఒకరోజు రెస్ట్ లో ఉన్నారా అని నాకు డౌటే. నేను వాళ్ళతో కలిసి పనిచేస్తే నాకు తెలుస్తుందేమో. ఇంకా అద్భుతం, ఇలాంటి సిన్సియర్ కార్యకర్తల అండ గాంధీ జ్ఞాన ప్రతిష్టానికి ఉండటం అనేటువంటిది ఖచ్చితంగా గాంధీజీ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తారు వీళ్ళు. ఉన్నటువంటి ఒక మహాభూతాలు మహాదయాలు అనేటువంటి క్యాన్సరు, తర్వాత కిడ్నీలు, తర్వాత అదేవిధంగా గుండెలు, ఇట్లా రకరకాల శరీరంలో ఉన్న అవయవాలైన కూడా ఎంతో అవి విచ్ఛిన్నమైపోయి ఎన్నో రోగాలు, వాటి కొన్ని పేర్లు, ఇలాంటి రకరకాల పేర్లతో మనుషుల యొక్క జీవితాలని మొత్తం విధ్వంసం చేస్తున్నటువంటి రోగాలకు చాలా సుస్థిరమైనటువంటి పరిష్కారం డాక్టర్ కేవై రామచంద్రరావు గారు ప్రకృతి వైద్యంలో అద్భుతాలు సృష్టించారు. అది ఇవాళ సుస్థిర అభివృద్ధికి నిదర్శనం అని చెప్పొచ్చు. అంటే కోటాను కోట్ల రూపాయల బడ్జెట్లు, కోటాను కోట్ల రూపాయల ప్రణాళికలు అవసరం లేకుండా, కేవలం ఎలాంటి ఒక రూపాయి ఖర్చు లేకుండా మహాత్మా గాంధీ జీవన విధానంలో గాంధీ గారు ఏదైతే మార్గం ఎన్నుకున్నాడో ప్రకృతి జీవనం, ఆ విధంగా ఒక రూపాయి ఖర్చు లేకుండా మన యొక్క ఆరోగ్యాన్ని మనం బాగు చేసుకోవడానికి ప్రకృతి వైద్యుడు అని చెప్పి, ఇవాళ ప్రకృతి వైద్యుడు ఆహారమే ఔషధం అని చెప్పేసి ఏదైతే నినాదం వచ్చిందో దాన్ని ఇవాళ కొన్ని లక్షల మంది ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో కానీ